परमं पवित्रं प्रजापतेर्यत्सहजम् आयुष्यमग्रियं प्रतिमुञ्च यज्ञोपवीतं बलमस्तु तेजः यज्ञोपवीतधारण मुहूर्त सुमुहूर्तो अस्तु तथास्तु। स्वामिनः पुनराचमनं कृत्वा సాధారణంగా మన వివాహంలో కూడా స్నాతక మహోత్సవం జరుగుతూ ఉంటుంది. స్నాతకం అయిపోయిన తర్వాత పెళ్లి కొడుకుని పెళ్లి మండపానికి ఊరేగిస్తూ తీసుకొస్తాం. అలాగే ఇప్పటిదాకా కూడా రాముల వారికి ఏకాంతంగా సేవ జరిగింది. ఇప్పుడు పెళ్లి వారంతా కూడా బృందం పెళ్లి మండపం దగ్గరికి వశిష్ఠుల వారు, విశ్వామిత్రుడు, శతానంద మహర్షి వీళ్ళంతా కలిసి స్వాగతం పలుకుతూ నలుగురు పెళ్లి కొడుకుల్ని చక్కగా అలంకరించినటువంటి పెళ్లి కొడుకుల్ని బంధుమిత్రులతోటి సకల లాంఛనాలతోటి పెళ్లి మండపానికి తీసుకువెళ్తున్నారు. తీసుకువెళ్ళిన తర్వాత వారికి పాద ప్రక్షాళన జరుగుతుంది. ఆ క్రియ అంతా కూడా ఇప్పుడు మన అర్చక స్వామివారు వివరించి ఆ కార్యక్రమంలోకి ప్రవేశిద్దాం. బోల్రాజా రామచంద్ర భగవానికి. మన ఈరోజు మనం ఏం జరుపుకుంటున్నామయ్యా అంటే సీతా లక్ష్మణ హనుమత్ సమేత రామచంద్ర స్వామి వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మొదటి ఘట్టం ఏంటిదయ్యా అంటే స్వామివారికి, స్వామి నేను కళ్యాణాన్ని చేస్తున్నాం కాబట్టి లోక సంరక్షణ కోసం ఈ కళ్యాణాన్ని ఆచరిస్తున్నాను కాబట్టి మీ అనుగ్రహాన్ని మేము పొందాలి అని మొదలుగా స్వామివారికి రక్షాసూత్ర బంధనం చేశాం. తదనంతరం ఇందాక స్వామివారు చెప్పిన విధంగానే మొదలుగా గర్భాంబుపేషు అష్టమే జనితే, ఎవరైతే తల్లి గర్భంలో నుంచి పుట్టిన 8 సంవత్సరాలకి ఒక విద్యాభ్యాసాన్ని చేసే అర్హత తను పొందాలి అంటే మొదలుగా ఒక యజ్ఞోపవీతాన్ని ధారణ చేసుకోవాలి. అలాగే అనంతాశ్రమణాధికార యోగ్యతా సిద్ధ్యర్థం అంటే ఒక వివాహానికి ముందుగా అధికారాన్ని ఒక వివాహాశ్రమాన్ని మనం స్వీకరించాలి అంటే వివాహ అనంతాశ్రమణాధికార యోగ్యతా సిద్ధ్యర్థం ద్వితీయము అంటే రెండవ యజ్ఞోపవీతాన్ని ధారణ చేసి స్వామివారికి కళ్యాణాన్ని చేసే యోగ్యత ఇప్పుడు రెండవ యజ్ఞోపవీతాన్ని ధారణ చేయడం ద్వారా స్వామివారికి కలిగింది. అలాగే ఒక్కొక్క వరుడికి మనం కళ్యాణాన్ని చేయాలి అంటే మనమందరం కూడా ఇక్కడ ఏం చేస్తున్నామయ్యా అంటే కన్యా దానాన్ని చేస్తున్నాము. అంటే కన్యాదానాన్ని చేస్తామా, కన్యాదాన్ని స్వీకరిస్తామా? ఈ కలియుగంలో అన్ని దానాల కన్నా గొప్ప దానం ఏంటిదయ్యా అంటే కన్యాదానము. ఎందుకోసం కన్యాదానమయ్యా అంటే ఈ కలియుగంలో ఒక మనుష్య జన్మ మనకి ప్రాప్తించింది అంటే మనమందరం కూడా ఏమి కోరుకోవాలయ్యా అంటే స్వామి సాన్నిధ్యాన్ని చేరుకునే ప్రయత్నాన్ని మనం చేయగలగాలి. అలాగే ఆ మార్గములో మన గోత్రికులు ఒక కన్యాదానాన్ని చేస్తే మన గోత్రికులు మన వంశికులు మొత్తము కూడా మయా సహా దశ పూర్వేషాం దశ అపరేషాం మత్వంశ్యాణం మాతృవంశ్యాణం. మయా సహా అంటే నాతో పాటుగా, దశ పూర్వేషాం నా పైన 10 తరాలు, మద్వంశ్యాణం నా కింద 10 తరాలు, మాతృవంశ్యాణం మాతృ అంటే మా తల్లిగారు వైపు కూడా పైన 10 తరాలు కింద 10 తరాలు మొత్తం 42 తరాలు స్వర్గలోక నిత్య నివాస సిద్ధ్యర్థం. స్వర్గలోక ప్రాప్తించాలి అంటే ఈ కలియుగంలో కన్యాదానాన్ని ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళ 42 తరాలు కూడా స్వర్గలోక ప్రాప్తి చెందుతుంది అంట. అలాగే స్వర్గలోక ప్రాప్తి చెందడం ద్వారా కూడా 8 సంవత్సరాలు అక్కడ ఉంటారయ్యా అంటే మన భూమండలాల నుంచి నువ్వులు రాసుగా పోసుకుంటూ వెళ్తే సూర్యమండలానికి వెళితే 8 సంవత్సరాలైతే పడుతుందో అన్ని సంవత్సరాలు కూడా స్వర్గలోక ప్రాప్తి మనకు కలుగుతుందంట. తిలైహి సూర్యమండల పర్యంతం కాబట్టి అంత విశేషమైన అద్భుతమైన కళ్యాణాన్ని మనం జరుపుకుంటున్నాము. అందరు కూడా మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే అమ్మా, పైన ఒక యజమానులు కూర్చున్నారు వారితో పాటే చేస్తూ ఉన్నారు మా అందరు కూడా ఎలా పుణ్యం కలుగుతుంది అని మీరు కనుకోవచ్చు. ఇంతకుముందు స్వామివారు కూడా చెప్పి ఉన్నారు, ఒక కళ్యాణాన్ని కావచ్చు, ఒక మంచి మార్గాన్ని కావచ్చు, ఒక ఏదైనా ఒక కార్యక్రమాన్ని మనం ఆచరిస్తే ఆ ఫలితము నలుగురికి వర్తిస్తుంది అంట. అది ఎవరెవరయ్యా అంటే కర్త కారగితశ్చైవ ప్రేరకశ్చ అనుమోదకః. అంటే కర్త అంటే చేసేవాళ్ళు, కారగితశ్చైవ అంటే చేయించేవాళ్ళు, ప్రేరకశ్చ ప్రేరకులు అంటే చూసేవాళ్ళు వినేవాళ్ళు, ఈ మార్గాన్ని చెయ్యండి అని చెప్పేవాళ్ళు కూడా ఎవరైతే లైవ్ లో కూడా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ కళ్యాణ మహోత్సవాన్ని మీ చేతులతోటి మీ శ్రీహస్తములచే స్వామివారి కళ్యాణాన్ని చేస్తే ఎంత ఫలితాన్ని అయితే పొందుతారో కేవలము
ఈ కళ్యాణాన్ని చూడడం ద్వారా మాత్రమే ఆ ఫలితాన్ని మీరు కూడా పొందుతూ ఉంటారు కాబట్టి ఇక్కడ అయ్యే శ్రీ సీతా లక్ష్మణ హనుమ సమేత రామచంద్ర వారి కళ్యాణ మహోత్సవంలో భాగంగా మరి ఒక కన్యాదానాన్ని మనం చేయాలి అంటే మన అమ్మాయిని ఒక వరుడికి మనం ఇస్తున్నాము అంటే స్వామివారు ఏం చేస్తూ ఉంటారు స్వామివారు వేతనము ఏమిటి స్వామివారికి గృహము ఉందా స్వామివారు ఏం చేస్తూ ఉంటారు తన గోత్రనామాలు ఏంటివి కూడా అవన్నీ కూడా మనం తెలుసుకుందాం కాబట్టి స్వామివారు ఇప్పుడు ప్రవర ఉచ్చారణ చేస్తూ ఉంటాం కాబట్టి మనసులో కూడా అందరూ కూడా రామచంద్రుల వారికి నమస్కారం చేస్తూ చెప్పే మంత్రాన్ని శ్రద్ధగా వింటూ ఉండాలి తతః శ్రీ స్వా తతః శ్రీ స్వామినః స్వామినః అనంతాశ్రమణాధికార యోగ్యతా సిద్ధ్యర్థం జ్ఞోపవీత ధారణం సమర్పయామి స్వామినః ప్రవరముచ్చార్యాత్ స్వామినః అస్య శ్రీ భగవతో దేవదేవోత్తమస్య శ్రీమదఖిలాండగోడి బ్రహ్మాండనాయకస్య దేవదేవస్య జగత్కుటుంబినః జగద్రక్షణార్థం లీలజాగవతీర్ణస్య అగ్రహేయ ప్రత్యనీక కళ్యాణ గుణేగతానస్య అపార కారుణ్య సౌశీల్య వాత్సల్య ఔదార్య ఐశ్వర్య సౌందర్య మహోదే శ్రియఃపదే పురుషోత్తమ శ్రీమదఖిలాండగోటి బ్రహ్మాండ నాయకాయ తత్వాతీతాయ సకల నిష్కలంక స్వరూపాయ సుర అసురార్చిత పాద పద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆత్రత్రాణ పరాయణాయ పర వ్యూహ విభవ అంతర్యామీ అర్చావతార స్వరూపిణే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రిగారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ నాభగ మహారాజశరమణోనత్రే చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రిగారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ అజ మహారాజ శరమణ పౌత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రిగారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ దశరథ మహారాజ శరమణ పుత్రాయ చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు వాసిష్ఠ మైత్రావరుణ కౌండిన్య త్రిగారుషేయ ప్రవరాన్విత వశిష్ఠ గోత్రోద్భవాయ సాక్షాత్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ శ్రీరామచంద్ర పర బ్రహ్మణే కన్యార్థినే వరాయ ఆ స్వామివారు ఏం చేస్తూ ఉంటారయ్యా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకాయ మన భూమండలాన్ని అందరూ కూడా పరిపాలించేది ఎవరయ్యా అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు తత్వాతీతాయ మా స్వామి ఆ స్వామి వారి మనసులో ఎటువంటి నిష్కలము అనేది ఎప్పుడు కూడా ఉండదంట సకల నిష్కలంక స్వరూపాయ సురులు అంటే దేవతలు అసురులు అంటే రాక్షసులు కాబట్టి మన శత్రువులు ఎవరైనా మన సౌందర్యాన్ని చూసి మనకి నమస్కారం చేస్తూ ఉంటారా ఎప్పుడు కూడా అలా నమస్కారం చేయరు కాబట్టి మా స్వామి సౌందర్యాన్ని చూసి మా స్వామితోటి యుద్ధము చేయడానికి వచ్చే అసురులు కూడా ఇంత సౌందర్యం గల వాడితోనా నేను ఈ కంకణాన్ని ఇంత సౌందర్యమైన వారితోడా నేను యుద్ధాన్ని చేస్తూ ఉన్నాను అని అనుకోని ఆ అసురులు కూడా మా స్వామి సౌందర్యాన్ని చూసి తన పాదాలకి నమస్కారం చేసేవారంట సుర అసురార్చిత పాద పద్మయుగళాయ అఖిల లోకోన్నత పవిత్రాయ ఆర్త్రత్రాణ పరాయణాయ పరవ్యూహ విభవాంతర్యామి అర్చావతార స్వరూపినే స్వామివారి గోత్రము ఏంటిదయ్యా అంటే వశిష్ఠ గోత్రము వశిష్ఠ గోత్రోద్భవాయ స్వామినః నాభగ మహారాజ శర్మణౌనత్రే స్వామివారి ముత్తాతగారి పేరు నాభగ మహారాజ శర్మణుడు అంట స్వామివారి తాతగారి పేరు అజమహారాజ శర్మణుడు అంట స్వామివారి తండ్రి గారి పేరు దశరథ మహారాజ శర్మణుడు అంట ఆయనెవరయ్యా అంటే సాక్షాత్ అఖిలాండగోటి బ్రహ్మాండ నాయకుడు అయిన ఆ రామచంద్రుల వారికి ఇప్పుడు మనం కన్యాదానాన్ని చేస్తున్నాము అని అందరు కూడా సంకల్పాన్ని చెప్పాం కాబట్టి మీ అందరికి కూడా కన్యాదానాన్ని చేయడానికి సమ్మతమే కదా కాబట్టి అందరు కూడా నమస్కారం చేసుకొని గట్టిగా చెప్పే సంకల్పాన్ని చెప్పండి
వృణీమహే అహో దాస్యామి అహో